Hey everyone, PG here on Pocket Tech. I am back again with another video. So manaki last night aithe iOS 17.1 update naithe release chesaru. Basic ga Monday raavalsindi anamata, manaki few days delay ayindi. Last night aithe release chesaru. Ee update lo vastunna new features enti and em bugs ni fix chesaru anedi in detail ga chuddam. So let's get started. First aithe version number check cheddam. Let's go to settings, general, about. ikkada iOS version chustunnaru kada 17.1 ani untundi, bracket lo chuste 21b74 అని చెప్పేసి ఉంది. దీంట్లో మనకి మోడెమ్ ఫర్మ్వేర్ అప్డేట్ చేశారనమాట. ఇక్కడ చూడొచ్చు 2.10.03 అని ఉంటుంది. సో మీకు కనుక నెట్వర్క్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అవన్నీ రిజాల్వ్ అయిపోతాయి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకి ఎయిర్ డ్రాప్లో అనమాట. ఇప్పటి నుంచి మనం ఎయిర్ డ్రాప్ చేసుకుంటే సెల్యులార్ ద్వారా కూడా మనం ఎయిర్ డ్రాప్ చేసుకోవచ్చు. సో మీ ఫ్రెండ్స్ నుంచి ఫొటోస్ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత రెండు ఫోన్స్ పక్కపక్కన ఉండాల్సిన అవసరం లేదు. దూరంగా వెళ్ళిపోయినా సరే మనకి సెల్యులార్ డేటా ప్లాన్ ద్వారా ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఫీచర్ని టర్న్ ఆన్ చేసుకోవాలి అనుకుంటే సెట్టింగ్స్లో మనకి ఎయిర్ డ్రాప్లో చూస్తే ఇక్కడ యూజ్ సెల్యులార్ డేటా అని ఉంటుంది. ఇదైతే మనం టాగుల్ని టర్న్ ఆన్ చేసుకోవాలి. ఇది టర్న్ ఆన్ చేసుకుంటేనే మనకి సెల్యులార్ ఎయిర్ డ్రాప్ ఫీచర్ వర్క్ అవుతుంది. సో ఇప్పటి నుంచి ఒకవేళ వైఫై అండ్ మీ ఫోన్ దగ్గర లేకపోయినా సెల్యులార్ ప్లాన్ యూజ్ చేసుకొని మనకి డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొత్తగా మనకి ఫ్లాష్ లైట్ యానిమేషన్ అయితే డైనమిక్ ఐలాండ్లో యాడ్ చేశారు. సో ఇక్కడ మీరు ఫ్లాష్ లైట్ టర్న్ ఆన్ చేస్తే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, డైనమిక్ ఐలాండ్లో మనకి ఫ్లాష్ లైట్ ఐకాన్ చూపిస్తుంది. ఇప్పటి నుంచి ఈ ఫీచర్ మనకి 14 Pro Maxలో కూడా వర్క్ అవుతుంది. మనకి 14 Pro Maxలోకి ఫ్లాష్ లైట్ యానిమేషన్ అయితే తీసుకొచ్చారు, కానీ 50 మోడల్స్లో మనకి బ్యాటరీ సైకిల్ కౌంట్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకునే ఆప్షన్ ఉంది కదా, ఈ ఫీచర్ని అయితే ఇంకా తీసుకురాలేదు. ఇది కూడా మనకి ఓల్డర్ వర్షన్స్కి వస్తే బాగుంటుంది. సో ఇక్కడ సైకిల్ కౌంట్ చూసారా, నాకు 6 ఉంది కదా. ఈ నెంబర్ ఎప్పుడైతే మనకి పెరుగుతూ ఉంటుందో, ఇది ఎంత పెరిగితే మన బ్యాటరీ హెల్త్ అంత తగ్గిపోతూ ఉంటుంది. అంతేగాని మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే మన బ్యాటరీ హెల్త్ ఏమీ పాడవదు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి స్టాండ్ బై మోడ్లో. ఈ అప్డేట్ మనం 15 Pro అండ్ 14 Pro వేరియంట్స్లో మాత్రమే చూస్తాం. సో ఇది దీంట్లోకి వెళ్తే సో ఇక్కడ కొత్తగా మనకి డిస్ప్లే అనే టాగుల్ని తీసుకొచ్చారు. దీని లోపల చూస్తే మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. డిస్ప్లే మనం స్టాండ్ బై మోడ్లో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయిపోవాలా, 20 సెకండ్కి టర్న్ ఆఫ్ అయిపోవాలా, నెవరా అనేది ఉంటుంది. మీరు కనుక నెవర్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఫోన్ని స్టాండ్ బై మోడ్లో పెడితే కనుక మనకి డిస్ప్లే టర్న్ ఆఫ్ అవ్వదు. మీరు ఆటోమేటికల్లో పెడితే కనుక మీరు ఫోన్ యూజ్ చేయకపోతే అది డిస్ప్లే టర్న్ ఆఫ్ అయిపోతుంది. అండ్ ఏదైనా రూమ్ డార్క్గా ఉన్నా సరే మనకి ఆటోమేటిక్గా డిస్ప్లే టర్న్ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రీచబిలిటీలో అయితే చిన్న అప్డేట్ వచ్చింది. సో మనం ఎప్పుడైనా రీచబిలిటీ ఫీచర్ని యాక్సెస్ చేసుకుంటున్నప్పుడు మనకి 2 డైనమిక్ ఐలాండ్స్ కనపడేవి, పైన అండ్ ఇక్కడ కింద స్క్రీన్ మీద. ఇప్పటి నుంచి అయితే ఓన్లీ కింద స్క్రీన్ మీదే కనిపిస్తుంది, పైన అయితే మనకి డైనమిక్ ఐలాండ్ ఉండదు. మీరు ఒకవేళ డైనమిక్ ఐలాండ్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే రీచబిలిటీలో కింద స్క్రీన్ మీద ఉన్నది యూజ్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ 15 Pro Maxలో చూడొచ్చు, నేను ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయలేదన్నమాట. సో మీకు ఇక్కడ 2 డైనమిక్ ఐలాండ్స్ కనిపిస్తున్నాయి. మనకి వాచెస్లో 10.1 అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో సిరీస్ 9 అండ్ వాచ్ అల్ట్రా 2కి అయితే డబుల్ ట్యాప్ ఫీచర్ ఇప్పటి నుంచి వర్క్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఫ్రాన్స్లో ఐఫోన్ 12 సిరీస్ డివైజెస్ యూజ్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే వచ్చిన అప్డేట్ అనమాట. మనకి ఫ్రాన్స్లో ఐఫోన్ 12 యూజ్ చేయకుండా పక్కన ఐడిల్గా పెట్టేసినప్పుడు సార్ వాల్యూస్ అంటే మన ఫోన్లో ఉన్న రేడియో ఫ్రీక్వెన్సీస్ ఉండాల్సిన వాటికన్నా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యాయి అని చెప్పేసి చాలా ఇష్యూస్ అయితే అయ్యాయి. సో మనకి ఈ అప్డేట్ ద్వారా మనకి ఆ సార్ వాల్యూస్ అన్నిటినీ రెగ్యులేట్ చేశారనమాట. ఇప్పటి నుంచి ఎంత అయితే ఉండాలో వాటికన్నా తక్కువ ఫ్రీక్వెన్సీస్నే ప్రొడ్యూస్ చేస్తుంది ఇప్పటి నుంచి ఐఫోన్ 12 ఇన్ ఫ్రాన్స్. ఈ సార్ వాల్యూస్ అనేవి కంట్రీకి లిమిటేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి యాపిల్ మ్యూజిక్ వాడే వాళ్ళకి కొత్తగా ఫేవరెట్ ఆప్షన్ని తీసుకొచ్చారనమాట. సో మీరు ఏదైనా సాంగ్ వింటుంటే మీరు హోమ్ స్క్రీన్ మీద నుంచి కానీ యాప్లో నుంచి కానీ ఆ సాంగ్ని ఫేవరెట్ చేసుకోవచ్చు. మనం ఫేవరెట్ ఫొటోస్ ఎలా అయితే చేసుకుంటామో అలా సిమిలర్గా మ్యూజిక్లో కూడా తీసుకొచ్చారు. నేనైతే యాపిల్ మ్యూజిక్ యూజ్ చేయను, నేను యూట్యూబ్ మ్యూజిక్ వాడతాను అనమాట. సో మీరు ఏ మ్యూజిక్ స్ట్రీమ్ యూజ్ చేస్తారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి ఇక్కడ వాల్ పేపర్స్లో ఫోటో షఫుల్ ఆప్షన్ ఉంటుంది కదా. ప్రీవియస్గా చూస్తే ఇది షఫుల్ పీపుల్, నేచర్, సిటీస్కి మాత్రమే ఉండేది. ఇప్పుడు కొత్తగా మనకి ఆల్బమ్ ఫీచర్ని ఇచ్చేశారు. ఇది సెలెక్ట్ చేసుకుంటే కనుక మీ ఫోన్లో ఉన్న ఆల్బమ్స్ అన్నీ మనకి షఫుల్ అవుతూ ఉంటాయి. ఇది షఫుల్ ఫ్రీక్వెన్సీ ఎలా అవ్వాలి అనేది మనం చూస్ చేసుకోవచ్చు. ఆన్ ట్యాప్, ఆన్ లాక్, హవర్లీ, డైలీ అని ఉంటుంది. సో ఈ ఆల్బమ్ ఫీచర్ అనేది వెరీ గుడ్ టు హ్యావ్. మీరు ఒక గ్రూప్ ఆఫ్ ఫొటోస్ అన్నిటిని ఒక ఆల్బమ్లోకి చేసి అవన్నీ షఫల్ అవుతూ ఉండేలాగా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిజాల్వ్ అయిన ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నాము. ఆ ఫ్రాన్స్ సార్ వాల్యూతో పాటు సెకండ్ వచ్చేసి మనకి చాలా మంది గోస్టింగ్ ఇష్యూస్ ఫేస్ చేశారు. అంటే ఇప్పుడు లాక్ స్క్రీన్ మీద మనకి లాక్ స్క్రీన్ ఎలా సెట్ చేసుకుంటే అలా కనిపించాలి కదా, కానీ కొంతమందికి డిఫరెంట్ యాప్స్ ఓపెన్ అవ్వడం అలా జరిగింది అనమాట. ఇది జనరల్గా ఫస్ట్ మనం చూసినప్పుడు ఇది హార్డ్వేర్ ఇష్యూ ఏమో అని అనుకున్నాము, బట్ యాపిల్ వాళ్ళు అయితే ఈ గోస్టింగ్ ఇష్యూని సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా రెక్టిఫై చేసేసారు. సో మీలో ఎవరైనా గోస్టింగ్ ఇష్యూ ఫేస్ అయి ఉంటే కనుక ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోండి, ఆ ఇష్యూస్ అన్ని పోతాయి. నెక్స్ట్ ఫిక్స్ చేసిన బగ్ వచ్చేసి టెక్స్ట్ టోన్లో అనమాట. మనకి 17.0లో చూసుకుంటే మనం డౌన్లోడ్ చేసుకున్నవి పర్చేస్ చేసుకున్న టెక్స్ట్ టోన్స్ కనిపించేవి కావు. ఆ బగ్ను అయితే రిజాల్వ్ చేశారు. సో 17.1 నుంచి మీరు పర్చేస్ చేసుకున్న టెక్స్ట్ టోన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్క్రీన్ టైంలో ఉన్న బగ్ని కూడా ఫిక్స్ చేసేసారు. 17.0లో చూస్తే మనకి యాక్యురేట్ స్క్రీన్ టైం చూపించలేదన్నమాట, కొంచెం డిస్క్రవెన్సీస్ అయితే ఉన్నాయి. ఆ ఇష్యూని కూడా ఫిక్స్ చేసేసారు. ఇప్పటి నుంచి మన యాక్యురేట్ స్క్రీన్ టైంని చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కీబోర్డ్ ఇష్యూ. కీబోర్డ్ మనకి టెక్స్ట్ మెసేజ్ టైప్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి స్టక్ అయిపోతూ ఉండేది, ఓపెన్ అయ్యేది కాదు. ఆ ఇష్యూస్ని కూడా ఫిక్స్ చేసేసారు. ఇప్పుడు కీబోర్డ్ పర్ఫెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఫిక్స్ చేసిన బగ్స్ చాలా ఉన్నాయన్నమాట. సో నాకైతే 17.1 అప్డేట్ చాలా స్టేబుల్గా అనిపించింది అండ్ చాలా అప్డేట్స్ అండ్ బగ్ ఫిక్సెస్ అయితే చేశారు. మీరు iOS 17.0లో ఉండి ఇష్యూస్ అన్ని ఫేస్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా 17.1కి అప్డేట్ చేసుకోండి. సో నెక్స్ట్ బగ్ ఫిక్స్ వచ్చేసి మనకి ఐఫోన్ 15 సిరీస్ డివైజెస్లో iOS 17.03 అప్డేట్లో ఉన్నప్పుడు మనకి బ్యాటరీ అండ్ ఛార్జింగ్లో ఇక్కడ ఛార్జింగ్ ఆప్టిమైజేషన్ ఉంటుంది కదా, దీంట్లో 80% లిమిట్ పెట్టుకున్నా సరే ఫోన్ 100% వరకు ఛార్జ్ అయ్యేది. ఇప్పుడు ఆ బగ్ను అయితే ఫిక్స్ చేసేసారనమాట. ఫిక్స్ చేసినప్పటికీ మీరు 80% పెట్టుకుంటే వారం మొత్తంలో 1 or 2 టైమ్స్ ఖచ్చితంగా ఫోన్ బ్యాటరీ అనేది 100%కి వెళ్తుంది. బికాస్ మన ఫోన్ యాక్యురేట్ బ్యాటరీ యొక్క స్టేట్ ఆఫ్ ఛార్జ్ ఎస్టిమేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఒకవేళ మీరు 80%లో పెట్టిన 1 or 2 టైమ్స్ ఫోన్ బ్యాటరీ 100%కి వెళ్తే కనుక మీరు ఇష్యూని ఇగ్నోర్ చేయవచ్చు. ఇట్ ఈస్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ అప్డేట్ మనకి యూఎస్లో మాత్రమే ఉంది. అదేంటి అంటే యాపిల్ పే లేటర్. ఇది ఎలా చెక్ చేసుకోవాలి అనుకుంటే మనం యాపిల్ వాలెట్లోకి వెళ్తే ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా సెటప్ యాపిల్ పే లేటర్ అని చెప్తుంది కదా. ఇదేంటి అంటే మనకి యాపిల్ వాళ్ళు 4 ఇంట్రెస్ట్ ఫ్రీ పేమెంట్స్ ఇస్తారు. ఎవ్రీ 2 weeks యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది యూజ్ చేసుకుని మనం ఫోన్స్ పర్చేస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఓన్లీ యాపిల్ స్టోర్లో మాత్రమే ఈ ఫీచర్ వర్క్ అవుతుంది అండ్ ఓన్లీ యూఎస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఫీచర్ని అయితే రిలీజ్ చేశారు. సో వాళ్ళు ఫోన్ కొనుక్కోవడానికి వాళ్ళే అప్పిస్తున్నారు. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇక్కడ చూసారా మనకి చెక్ యువర్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్తే మన SSN ఇవన్నీ అడుగుతాయి అన్నమాట. సో మన బ్యాంక్ స్టేటస్ ఏంటి అనేది చెక్ చేసి మనకి అప్పిస్తారు. నాకైతే 17.1 పర్సనల్గా స్టేబుల్గా అనిపించింది అనమాట. మీరు ఇప్పటి వరకు అసలు iOS 17 అప్డేట్ చేసుకోకపోతే iOS 16 నుంచి డైరెక్ట్గా 17.1కి కూడా అప్డేట్ అవ్వచ్చు. బెటర్ మీరు ఏ వర్షన్లో ఉన్నా సరే 17.1కి అప్డేట్ అవ్వండి. అండ్ మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత కూడా ఇంకేమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, అందరికీ తెలుస్తుంది. సో ఇవైతే మనకి 17.3లో వచ్చిన అప్డేట్స్ అండ్ బగ్ ఫిక్సెస్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Pocket Tech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.